नमस्ते अस्सलाम वालेकुम अंदर एला बहुनारा ने बहुत ने बहुना अंज वीडियो वे अंदर मंजी जाम प्रिपेर चूपना उसीरकाय इन मन अंदर तेस कदा उसीरकाय आमला सो उसीरकाय तो मंजी जाम अंदर तेमंदर कदा सिटी में वाली उपयोगपड़दन नाचुल इंटे उसीरकाय सीजन कदा सो कंप्लीट कवरना उसीरकायको जाम प्रिपेर से इप्पुडु उसिरिकायलु अंड पंचदार पंचदार एंटंटे मीरु एक्कुव तीसुकोवच्चु मोत्तं पंचदारतो कूडा चेसुकोवच्चु पंचदार वल्ल एंटंटे मनकि लूज गा उंटदि जाम लागा उंटदि बेल्लं कूडा वेस्तुन्ना नेनु बेल्लं एंदुकु अनंटे नाकु एक्कुवगा बेल्लं तोने तिंटां मेमु इंट्लो ए स्वीट चेसिना काकपोते शुगर दींट्लो याड चेस्तुन्नानु एक्कुव याड चेस्तुन्नानु इप्पुडु एंटंटे मनं फस्ट स्टव पेट्टेसुकोनि स्टव आन चेसुकुन्न तर्वात मनं एप्पुडैना कानी मनं इलांटि स्वीट्स టైం ప్రాసెసింగ్ ది తీసుకుంటే కనుక ఒక మందపాటి ప్యాన్ అనేది పెట్టుకుంటే బెటర్ సో నేను కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకున్నాను సో ఈ ప్యాన్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి హీట్ అయిన తర్వాత హీట్ అయిందే లేదో చూసుకొని దాని తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ షుగర్ నేను చెప్పాను కదా షుగర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు నేను నార్మల్గా అయితే ఓన్లీ బెల్లంతో చేస్తే ఈ జామ్ మనకి బాగా గట్టిగా స్టిక్కీగా అయిపోతుంది మనకి చిక్కీ ఉంటుంది కదా పప్పు చెక్క ఆ టైప్లో అయిపోతుంది షుగర్ వేసుకొని తిప్పుకుంటూ మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు మనకి వాటర్ షుగర్ అనేది మంచిగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో మెల్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు నేను బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను బెల్లం కొంచెం త్వరగా కరిగిపోతుంది కాబట్టి కొంచెం షుగర్ కరిగిన తర్వాత వేసుకోవచ్చు అన్నమాట లైట్గా కరిగిన తర్వాత కానీ బాగా తిప్పుతూ ఉండాలి ఆపకూడదు అన్నమాట బాగా తిప్పు మళ్ళీ మనకి థిక్ అయిపోతూ ఉన్నట్టు అనిపిస్తే కనుక పాకం అనేది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి ఎవరైనా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నేను ఉసిరికాయల్ని జస్ట్ లైట్గా ఊరికే అలా కోస్తున్నాను అన్నమాట అప్పుడు ఏంటంటే దాంట్లోకి జ్యూస్ వెళ్ళి ఇంకా బాగా ఆగుతుంది నార్మల్గా కూడా వెళ్తుంది కొంచెం ఇలా కట్ చేసుకుంటూ ఏంటంటే ఇంకా బాగా జ్యూసీగా అనేది త్వరగా మనకి అయిపోవటం కూడా ప్రాసెస్ త్వరగా అయిపోతుంది అన్నమాట ఇలా గీతలు పెట్టుకోవటం వల్ల అన్నిటికి పెట్టుకోవచ్చు కొన్నిటికి దెబ్బలు పడతాయి కదా కింద పరిపోయిన వాటికి దెబ్బలు పడతాయి దెబ్బలు తగులినట్టు ఉంటాయి కదా సో అవి అట్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు పాకం తిప్పుతూ అండ్ మనకి కన్సిస్టెన్సీ కొంచెం నీళ్ళులాగా ఉన్నప్పుడు మనం ఉసిరికాయలు అనేవి యాడ్ చేసేసుకోవాలన్నమాట మొత్తం ఉసిరికాయలు యాడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ తిప్పుకోవాలి కొంచెం ఏంటంటే ఈ ప్రాసెస్లో ఎక్కువగా తిప్పుకుంటూ ఉండాలి గరిట పెట్టి మంచిగా తిప్పుతూ ఉండాలి లేదంటే ఏంటంటే మనకి పాకం అవన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వదు త్వరగా అవ్వదన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకో ఇప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం ఇప్పటి నుంచి మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు అది కుక్ అవుతుంటుంది కదా సో ఈలోపు ఏంటంటే యాలుక్కాయలు ఒక 3 యాలుక్కాయలు తీసుకొని మంచిగా ఇలా దంచుకొని దాన్ని ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు ఆ పాకంలో యాడ్ చేసుకుందాం యాలుక్కాయలు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది స్వీట్లో ఎప్పుడైనా కానీ యాలుక్కాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా అండ్ అలాగే అందుకనే మనం ఇప్పుడు యాలుక్కాయలు వేసాం మీరు ఇలా దంచుకొని కాకుండా బాగా పౌడర్గా చేసుకొని కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవర్ అండ్ చూసారు కదా పాకం అనేది ఉడుకుతుంది బా అవి వేయటం వల్ల ఇంకా మంచిగా బబుల్స్ వచ్చి బాగా దగ్గర పడుతూ ఉంటుంది అన్నమాట ఇలా ఒడగలు వచ్చినాయి అంటే పాకం దగ్గర వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనకి కంపల్సరిగా తిప్పుతూ ఉండాలండి లేదంటే అడిగంటేస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి మనం చేస్తున్నాం కాబట్టి తిప్పుతూ ఉంటే మనకి కలర్ అనేది మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ వస్తుందన్నమాట
చూసారు కదా, చూడటానికి చాలా ఎమ్మిగా ఉంది. ఫ్లేవర్ స్మెల్ కూడా సూపర్ ఉంటుందండి. ఇది మనం ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది 2-3 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి అలా రోజుకొకటి ఇస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ బ్రెడ్కి క్రీమ్ ఉంది కదా, ఆ స్వీట్ క్రీమ్, అది బ్రెడ్లో వేసుకొని కూడా అప్లై చేసుకొని, బ్రెడ్కి అప్లై చేసుకొని కూడా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి. ఇప్పుడు ఉసిరికాయలు దొరుకుతాయి కదా, ఏ సీజన్లో ఏవి దొరికితే ఆ ఫ్రూట్స్తో కానీ, ఆ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటితో ఏమైనా చేసేసుకొని తినేసేయాలండి. జలుబు చేస్తుంది అని చెప్పి కొంతమంది, కాఫ్ చేస్తుంది అని చెప్పి కొంతమంది తినకుండా ఉంటారనమాట. సో ఎవ్వరూ కూడా అలా చేయొద్దు. సీజనల్ ఫ్రూట్ని మిస్ అవ్వకుండా తింటూ ఉండండి. ఈ జామ్ ట్రై చేసుకొని చూడండి ఒకసారి. ఓకే, చూసారు కదండి ప్రాసెస్ బాగుంది కదా. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీగా నచ్చితే కనుక ట్రై చేసి చేయండి అమ్మటనే. ఓకే, నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో జాము. ఇంత న్యాచురల్గా జామ్ ఎవరు చేసుకుంటారండి ఇంట్లో? కాకపోతే ఏంటంటే బెల్లం కొంచెం తగ్గించేసుకుంటే ఏంటంటే మనకి ఈ స్టిక్కీ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది. ఇంకా నేను బెల్లం ఎక్కువ వేసాను కాబట్టి ఇలా కొంచెం బాగా స్టిక్కీగా ఉంది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. కలర్ చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. పిల్లలకి పెడితే అట్లాగే తినేస్తారు ఊరికనే. చాలా చాలా బాగుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇమ్మీడియట్గా ఉసిరికాయలు దొరికితే కనుక ప్లీజ్ ఫాస్ట్గా వెళ్ళి తీసేసుకొని తినేసేయండి. చాలా బాగుంది, చాలా సింపుల్ కూడా, ఎవరైనా చేయొచ్చు. ఇది చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ కూడా నా వీడియోస్ కనుక నచ్చితే షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.